గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే సాక్షి న్యూస్ పేపర్ ఫోర్త్ జూన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీచర్ల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ విద్యార్థుల అవసరాలే ప్రాతిపదికగా జరగాలి జూలై పదిహేను తర్వాత ఆన్లైన్ విధానంలో బదిలీలు మొదలవుతాయి ముంబాయికి తప్పిన ముప్పు అలీబాగ్ సమీపంలో తీరం దాటిన నిసర్గ సాయంత్రానికి బలహీనపడిన తుఫాన్ ఒకే దేశం ఒకే మార్కెట్ రైతులు తమ ఉత్పత్తులను ఎక్కడైనా అమ్ముకునేందుకు వీలు కల్పించే ఆర్డినెన్స్కు కేంద్ర కేబినెట్ ఓకే చెప్పింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండు సెల్ఫోన్ తయారీ యూనిట్లు ప్రారంభం కానున్నాయి సిఎస్ నీలం సాహ్ని పదవీకాలం పొడిగింపు సెప్టెంబర్ నెలాఖరు వరకు పొడిగించిన కేంద్రం పాడేరులో వైఎస్ఆర్ మెడికల్ కాలేజ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు విశాఖ ఏజెన్సీ పాడేరులో డాక్టర్ వైఎస్ఆర్ మెడికల్ కాలేజ్ దీనికి అనుబంధంగా ఐదు వందల పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని తెలిపారు నాలుగు నెలల ముందుగానే వైఎస్ఆర్ వాహనమిత్ర కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో ఉపాధి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆటో ట్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు నాలుగు నెలల ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ వాహనమిత్ర పథకం కింద ఆర్థిక సాయం అందించనుంది గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాలలో జమ చేయనున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా నూట ఎనభై పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి మొత్తం కేసుల సంఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు వేల తొమ్మిది వందల డెబ్భై ఒకటికి చేరుకుంది తెలంగాణలో మూడు వేలు దాటిన కరోనా కేసుల సంఖ్య తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు మొత్తం మూడు వేల ఇరవైకి చేరాయి బుధవారం నూట ఇరవై తొమ్మిది కేసులు నమోదయ్యాయి ఏనుగు నోట్లో పైనాపిల్ బాంబు మనుషుల్లో క్రూరత్వానికి అద్దం పట్టే సంఘటన కేరళలో జరిగింది టపాకాయలో ఉపయోగించే పేలుడు పదార్థాలు నింపిన పైనాపిల్ను తినిపించడంతో గర్భంతో ఉన్న ఓ ఏనుగు మృతి చెందింది కేరళ రాష్ట్రం మలప్పరం జిల్లాలలో సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్కులోని వెలియర్ నది వద్ద మే ఇరవై ఏడవ తేదీన జరిగిన ఈ దారుణం పట్ల తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి గుర్తు తెలియని దుండగుడు ఇచ్చిన పైనాపిల్ను ఏనుగు గొంతులో పేలిపోయింది అడవుల్లో ఏనుగు వేటాడే ఈ హత్యకు పాల్పడినట్లు తెలుస్తుంది ఈ దారుణాన్ని మోహన్ కృష్ణన్ అనే అటవీ అధికారి వెలుగులోకి తీసుకువచ్చారు గర్భిణి ఏనుగు మరణించిన తీరును ఫోటోలను ఆయన తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశారు ఏనుగు తల నీటిలో కూరుకుపోయిందని పేర్కొన్నారు మూగ జీవాన్ని రాక్షసంగా చంపేసిన దుండగుడిని గుర్తించి అదుపులోకి తీసుకోవాలని కేరళ ప్రభుత్వం అధికారులను ఆదేశించింది ఈ మొత్తం ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని స్పష్టం చేసింది విదేశీ వ్యాపారవేత్తల ఎంట్రీకి ఓకే విదేశీ వ్యాపారవేత్తలు వైద్య సాంకేతిక సిబ్బంది భారత్కు వచ్చేందుకు కేంద్రం అనుమతించింది వారు మళ్ళీ కొత్తగా వీసా తీసుకోవాల్సి ఉంటుంది